సారని ఇట్ ఇస్ ఫాల్స్ అని అన్నాడు. నేనంతా నేను వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి ఏం సమాధానం ఇచ్చా వాళ్ళు ప్రింట్ చేసుకుని పెట్టుకున్నారు. అలానే ఆధారాలు లేని దాన్ని ఎట్లా సమాధానం చెప్పాలి? గ్యారంటీగా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు ఐటీ రిటర్న్స్ కూడా ఈ సైకో జగన్ చేతుల్లో ఉండుంటుంది. అలా ఉంది పరిస్థితి. అంటే నేను ఇప్పుడు భ్రమణికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశా, మా కుటుంబ సభ్యుల మళ్ళీ మేము ట్రాన్స్ఫర్ చేసుకున్నాం, అది కూడా సైకో జగన్ పర్మిషన్ తీసుకోలేమో. అలా ఉంది ఈరోజు సిఐడి పరిస్థితి. ఏంటమ్మా చెప్పమ్మా సాక్షి? ఏమో సాక్షి కదబ్బా, నీకు జీతం ఎక్కువ కడుతున్నారంట కదా. మీ జీతాలు పెరిగిందా లేదో చెప్పు. చెప్పమ్మా ఇంకా నెక్స్ట్. వన్ సెకండ్ బ్రదర్, బ్రదర్ అది అన్నద్దమ్మా. డోంట్ మేక్ దట్ అలిగేషన్. యు ఆర్ మేకింగ్ అన్ అలిగేషన్. ఎస్ ఐ విల్ క్వశ్చన్ సాక్షి. హెరిటేజ్, లిసన్ టు మీ బ్రదర్, లిసన్ టు మీ. హెరిటేజ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1992, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత. 1994 లో లిస్టెడ్ కంపెనీ. మా డాక్యుమెంట్స్ అన్ని పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. 10 రూపాయల షేర్ మీలాగా దొడ్డి దారిన 350 రూపాయలు కొనుగోలు చేయలేదు. సూటిగా ప్రశ్నిస్తున్నా, దమ్ము ధైర్యముడే సమాధానం, దమ్ము ధైర్యముడే సమాధానం చెప్పు. నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, సమాధానం చెప్పు. ఓకే అఖిల్ సారు, ఓకేనా? భారతిరెడ్డిని అడుగు తెలియపోతే. భారతిరెడ్డిని అడుగు, సంతకం పెట్టింది అడుగు. ఈరోజు ఒక నిమిషం, ప్రజాధనాన్ని లూటీ చేసి మీ ఛానల్ కి అందరికన్నా ఎక్కువ రేట్లో ఇచ్చుకుంటున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. వాలంటీర్ కి జియో ఇష్యూ చేసి వాలంటీర్లు సాక్షి పేపర్ కొనాలి, వాలంటీర్లు సాక్షి పేపర్ కొనాలని చెప్పారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అందుకే జగన్ కి భారతిరెడ్డికి ఢిల్లీ హైకోర్టు నోటీస్ ఇష్యూ చేసి తెలుసుకో బ్రదర్, ఫ్యాక్ట్ చెప్పండి అమ్మా. నువ్వు లవ్ లెటర్ వస్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా. ఇంకో లెవెల్ లవ్ లెటర్ అని కానీ ఒక మాట చెప్తున్నా, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిని ఆలోచించమంటున్నా. నేను ఒక కంపెనీలో షేర్లు కొన్నందుకు ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయాలపైన నన్ను ప్రశ్నించారు. ఈరోజు నేను నాకు అనేక కంపెనీలో షేర్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ టీసీఎస్ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్. ఇప్పుడు టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుంటే నన్ను సిఐడిలు అడుగుతారా? ఈరోజు ఈ ప్రభుత్వం హెరాస్మెంట్ వల్ల ఒక సాక్షి టీవీ తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేరు. ఈరోజు నన్ను ఎవరిని అడిగారనుకోండి, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి, పెట్టుబడులు పెట్టచ్చా అంటే నేను ఒకటి చెప్తా, అయ్యా నేను కూడా బాధితుడిని ఈ ప్రభుత్వం చేతుల్లో, నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలని నా పైన దొంగ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్లు అక్యూజ్డ్ 14 నన్ను చేర్చి నన్ను హెరాస్ చేస్తున్నారు. ఇంకా మీరే ఆలోచించండి, దీనివల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతి యువకులు. ఈరోజు హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ ఇన్ ఆంధ్ర అమర్ రాజా. ఆ అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేసి పక్క రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి తరిమేశాడు ఈ సైకో జగన్. 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పక్క రాష్ట్రంలో పెడుతున్నారు. దాదాపు 20,000 మందికి ఉద్యోగాలు ఆ సంస్థ తెలంగాణలో ఇవ్వబోతుంది. అదే గాని ఇలాంటి హెరాస్మెంట్ లేకుంటే వాళ్ళు పెట్టుబడి అదే చిత్తూరు జిల్లాలో పెట్టేవారు. ఆ ఉద్యోగాలు నిరుద్యోగ ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులకి వచ్చింది. దయచేసి ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. చంద్రబాబు నాయుడు గారిని వ్యవస్థల్ని మేనేజ్ చేసి 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. ఎక్కడ కానీ ఒక్క ఆధారాలు చూపించలేకపోయారు. మా తండ్రి గారి అకౌంట్లో కానీ, మా తల్లి అకౌంట్లో కానీ, మా బంధువుల అకౌంట్లో కానీ, మా కంపెనీల అకౌంట్లో కానీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానివ్వండి, ఫైబర్ గ్రిడ్ నుంచి కానివ్వండి, లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్, లేని ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన వ్యవస్థల నుంచి ఒక్క రూపాయి వచ్చింది అని చూపించగలారా? లేదు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి
ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప ఇంకా ఏమీ లేదు దొంగ కేసు పెట్టింది ఎవరమ్మా దొంగ కేసు పెట్టింది ఎవరమ్మా సైకో జగన్ ఆయన కింద ఉన్న సిఐడి దొంగ కేసు పెట్టేదైనే వ్యవస్థల్ని మేనేజ్ చేసేదైనే ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించింది ఈ సైకో జగన్ अफिशियल प्रोग्राम रिलीज अभी कदा अभी चपाले प्रभुत्वा इंटना ये नील दागुतना ये फोन आड़ना अन्नी प्रभुत्वा अरे नेने अड़गाना जगन लंदन के एक्कड़ पोडुकुंटुन्नाडु नेनु अड़गाना ये होटल के अड़गाना अरे एट्लब्बा इदे एम्बा एनी क्वेश्चन्स गत वारं रोजुलुगा वातावरण सहकरिंचट्लेदु टेंपरेचर्लु बागा पेरिगिनायि प्रत्येक राजमंड्रिलो कूडा ह्यूमिडिटी अनेदि एक्कुव उंटुंदि गनुक దాని వల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బంది పడుతున్నారు బాగా డిహైడ్రేట్ అవుతాం అయ్యారు అనే విషయం వాస్తవం అది చూసిన మా తల్లి భువనేశ్వరి అమ్మ బ్రహ్మణి నిన్న రాత్రి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తాం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వయసు 73 సంవత్సరాలు అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించి కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా రావాల్సిన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు అదే గతంలో సైకో జగన్ కేవలం ఒక ఎంపీగా అది కూడా ఎంపీ అయ్యే ఒక సంవత్సరం అయినకుండ ఆయన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఆనాడు డిమాండ్ చేశాడు చంచల్ కూడా జైల్లో తీసుకున్నారు ఇది దయచేసి మీడియా మిత్రులు కూడా పరిగణన తీసుకోవాలని కోరుతున్నాను అన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు ఆల్ వ్యవస్థలు అన్ని వ్యవస్థల్ని ఈ ప్రభుత్వం మేనేజ్ చేస్తుంది సిఐడి ఎమ్మాస్ సాక్షి థాంక్యూ అమ్మా ఓకే ఆల్ గుడ్ ఎస్ అమ్మా అధికారులమ్మా అది ఐ యామ్ నాట్ ప్రివీ టు ద డిస్కషన్ తల్లి ఎందుకంటే నిన్న నేను ములాఖాత్కి వెళ్ళలేదు నేను ఇక్కడ సిఐడి వాళ్ళు రమ్మన్నారు కనుక ఈ పనిలో ఉన్నాను బాబు గారిని చూసిన తర్వాత అమ్మవుతే బాధపడింది ఎందుకంటే కొంచెం ముఖం అంతా పీల్కుపోయింది చాలా ఇబ్బంది పడ్డారు అమ్మ ముఖం చాలా చిన్నగా అయిందని కూడా చెప్తూ జరిగింది ప్రజలందరూ కూడా ఆలోచించారు 73 సంవత్సరాల వయసు 45 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చివర్కి స్కిల్ డెవలప్మెంట్ లో 27 కోట్ల అవినీతి జరిగింది అది కూడా ఆయనకి రాలేదు పార్టీకి వెళ్ళనే బాండ్ల ద్వారా వెళ్ళనేయో దేని ద్వారా వెళ్ళనేని ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చింది ప్రజలందరూ మళ్ళీ ఆలోచించాలి 45 సంవత్సరాలు మీ అందరి ఆశీస్సులతో మీ కోసం సేవ చేసినందుక ఈ శిక్ష మన పిల్లల కోసం సైబరాబాద్ కట్టినందుక ఈ శిక్ష రాయలసీమకి కియా ఫాక్స్కాన్ టీసీఎల్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చినందుకు ఈ శిక్షన ఉభయ గోదావరి జిల్లాలో ఫిషరీస్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించినందుకు ఈ శిక్షన అదేవిధంగా ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి కంపెనీలు తీసుకొచ్చి మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు తీసుకొచ్చినందుకు ఈ శిక్షన ఇట్లా 45 సంవత్సరాలు ఒక చిత్తశుద్ధితో నిరంతరం ప్రజల కోసం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిని ఈరోజు వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఆయనకి రావాల్సిన కనీస ఫెసిలిటీస్ జైల్లో కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో
ప్రజలందర్నీ ఒక్కసారి ఆలోచించమంటా ఇట్లా హెరాస్మెంట్ కొనసాగుతూ పోతే రాబే రోజుల్లో ఇంకా రాష్ట్ర అభివృద్ధి గురించి ఎవరు ఆలోచించరు రాబే రోజుల్లో మెరుగైన పాలసీ తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాలని ఎవరు ఆలోచించరు నేను ఈ రోజు అడిగే అధికారులు అసలు ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ నాకు సంబంధం లేదే నన్ను ఎందుకు పిలిచారంటే జియో 282 లో ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ అన్న పదం ఉంది గనక జియోఎం లో మీరు ఉన్నారు గనక మిమ్మల్ని పిలిచాను అంటే ఎక్కడ పోతున్నారో చూడండి ఇప్పుడు ఈ టీవీ లాగా 10 రూపాయల షేర్ 350 రూపాయలు ఎవరు కొనలా అది జరగల అలాంటిది ఏం తప్పు చేయకపోయినా నిరంతరం ప్రజల గురించి ఆలోచించినందుకే ఈ రోజు ఈ సైకో జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఇంత పెద్ద శిక్ష చేశాడు ఇది దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందర్నీ ఒక్కసారి ఆలోచించమని కోరుతా థాంక్యూ అమ్మా జై హింద్ చంద్రబాబు నాయకత్వం